महाराष्ट्र किराय मनुष्य उबटे అక్కడొక ఏజెంటును ఇద్దరు ఎమ్మెల్యేలను నిజామాబాద్లో ఉన్నోళ్ళను మనకు మామూలుగా మాకైతే కల్వకుర్తిలో సంత ఉంటుంది ఆదివారం నాడు అల్కాబీర్కు కొనుకపోనిక పశువులను కొనుకపోనికే సంతకాడ ఏజెంట్లు ఉంటారు గ్రామాల నుంచి రైతులు పశువులను తీసుకొస్తే వాళ్ళందరూ వాటిని కొనుక్కొని అగ్వకు సగ్వకు అల్కాబీర్ వాళ్ళకు జర ఎక్కువ కమ్ముకుంటారు మండికి కోతకు సేమ్ అట్లా ఇద్దరు దళారులను నియమించారు అక్కడ నిజామాబాద్లో ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలను మాటలు ఎక్కువ చెప్పి పండు అని అంటారు కదా ఆయనని ఇంకొక ఆయనని ఇద్దరిని ఆడ నియమించారు వాళ్ళే వేషాలు మార్పించి వాళ్ళే పగటేసేవాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళను ఓ రోజు పంచ మీద ఓ రోజు పాయింట్ మీద ఓ రోజు గోసి మీద మనుషులు వాళ్ళే వేషాలు మార్పితురు నేను అడిగిన ఉన్నారే మీ గుర్తుపడి తిట్టరానే మా సార్కి సోయి ఉంటుందా సార్ ఏసినప్పుడు కల్పిస్తాం మేము ఏనప్పుడు కల్పిస్తాము అని అంటున్నారు అంటే గంత అసలు ఎంత అసలు ఎంత చిల్లరగా వ్యవహరిస్తుందో టీఆర్ఎస్ పార్టీ ఆ మహారాష్ట్ర చేరికలు చూస్తే తెలుస్తుంది అన్నీ కలిసి బీజేపీని గెలిపించాలనేది ఆయన ఆలోచన ఇవాళ అక్కడ హంగ్ రావాలి బీజేపీ జేడిఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి దాంట్లో దళారి పని చంద్రశేఖరరావు చేయాలని పని చేస్తున్నాడు ఆయన కట్టగడతా అంటుండు మా కర్ణాటకలో పోయి కాంగ్రెస్ని గెలిపించమని పెద్ద బహిరంగ సభ పెట్టొచ్చు కదా మీరు అంటారు కదా ఢిల్లీలో వచ్చి కాంగ్రెస్ వాళ్ళతో కలిసండి దిక్కుమాలిన బీజేపీ వాళ్ళు అంటారు కదా వీళ్ళు వాళ్ళు ఒకటే అయినరని వీళ్ళు వాళ్ళు ఒకటే అయితే బీజేపీని ఓడగొట్టు పోని కాంగ్రెస్ని గెలిపించమని అవసరం లేదు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని ఓడించండి 40% కమిషన్ తీసుకునే సర్కారు పోవాలని ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రశేఖరరావుని మాట్లాడమని ఉంది ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు వీరోచితంగా బీజేపీ మీద కొట్లాడుతున్నాడని ఏదైతే గిట్లనే టీవీలలో పేపర్లలో ప్రకటనలు వస్తున్నాయో చంద్రశేఖరరావును పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించండి 40% కమిషన్ తీసుకునే సర్కారు పోవాలి అని చంద్రశేఖరరావును పత్రికా సమావేశం పెట్టించండి చూద్దాం దీన్ని బట్టే అర్థమవుతుంది ఆయన ఏం చేస్తుండే వ్యవహారం అనేది కేసీఆర్ అది ప్రైవేట్ ఎస్టేట్ అనుకుంటున్నాడు ఆయన ఒక భ్రమలో బతుకుతున్నాడు గజ్వేల్లో ఫామ్ హౌజు పంజగుట్టలో ఉన్న ప్రగతి భవన్ సచివాలయం ఇవన్నీ ఆయన ప్రైవేట్ ఎస్టేట్లు అనుకుంటుండు ఈ భ్రమలు ఇంకొక 3 నెలలు ఉంటుంది ఈ భ్రమలు తొలగిపోతాయి ప్రజలందరూ గమనిస్తున్నారు బంగ్లాలు మారితే సరిపోదు బుద్ధి మారాలి నేను మొదటి నుంచి చెప్తున్నది అదే కేసీఆర్ వంకర బుద్ధి మారదు మీరు టీఆర్ఎస్ కోట్లు వేసేవాళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాలని ఆలోచన చేసినా కుక్కతోకకు బదులు కడితే చక్కగా అవుతుందని నమ్మినా రెండూ ఉపయోగం లేనివి